ఒక్కసారి ఆలోచించు తల్లి. నీకే ఇంత బాధగా ఉంటే వాళ్లకన్న బిడ్డని నాకెంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు పూజార్ తాత. అలాగని నేనెళ్ళి నేనే మీ అసలైన జీవని అని చెప్పలేను కదా. చెప్పుకోనివ్వకుండా శివయ్య అయితే ఓ ముడేసిండు గదా. దాన్ని దాటితే జరిగే నష్టాన్ని మనం ఊహించలేం. దేవుడిచ్చిన దాంతో తృప్తిపడాలి అని నువ్వే అంటావు కదా పూజార్ తాత. అమ్మా అని అనిపించుకోలేకపోయినా జ్యోతమ్మా అని పిలుచుకునే అదృష్టాన్నిచ్చాడు. నాకది చాలు పూజార్ తాత. నా అసలైన తల్లిదండ్రుల దగ్గరికి ఎప్పుడు చేర్చాలో శివయ్యకి తెలీదా? మా అమ్మకేం కాలేదు, కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారు. నాకిది చాలు పూజార్ తాత. నువ్వు నిజంగా ఆ బాలా త్రిపుర సుందరి వరప్రసాదమేనమ్మా. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి బిడ్డ పుట్టదు. ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నారు కాబట్టే నీకు తల్లిదండ్రి అయ్యి నిన్ను కన్యాదానం చేసే భాగ్యం సింహాద్రి పద్మమ్మలకు దక్కింది. వాళ్ళు అదృష్టవంతులమ్మా. ఉంటారమ్మా. అమ్మో, అమ్మ ఎప్పుడొచ్చింది? మా మాటలన్నీ వినేసిందా? నేను జ్యోతమ్మ కూతుర్నే అని అమ్మకు తెలిసిపోయినట్టుంది. బిడ్డా, ఏమైందమ్మా? అయ్యోరన్న మాటలు నేను విన్నాను బిడ్డా. ఆయన అన్న ప్రతి మాట నిజమే. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప నీలాంటి బిడ్డకి తల్లిదండ్రులయ్యే అదృష్టం దొరకదమ్మా. నీలాంటి బిడ్డకి కన్యాదానం చేసే భాగ్యం గయ్యల్లమ్మే మాకు ప్రసాదించింది. అయ్యోరన్న ప్రతి మాట నిజమేనమ్మా. నువ్వు మాకు ఎల్లమ్మిచ్చిన వరానివి. నేను జ్యోతమ్మ బిడ్డని అన్న మాటలు అమ్మ వినలేదు. శివయ్యా, నన్ను కాపాడినావు. లేకుంటే మాసు వంటి వాళ్ళకి నీలాంటి బిడ్డకి అమ్మా నాన్నలయ్యే రాత యాడుంది సెప్పు బిడ్డా. నన్ను చేరదీసి అన్నం పెట్టి చదువు చెప్పించి ఇంత దాన్ని చేశారు. ఇంకో 100 జన్మలెత్తైనా మీ రుణం నేను తీర్చుకోలేనమ్మా. మీలాంటి తల్లిదండ్రులు దొరకడం నా అదృష్టం.